అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ మసాలా మునక్కాయ కర్రీ తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగినటువంటి పల్లీలలో ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి మొక్కలు ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక్క నిమిషం అలా అని స్టవ్ ఆఫ్ చేసి ఐదారు లవంగాలు చిన్న దాల్చిన మొక్క ఒక్క యాలక వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి వీటిని అన్నిటి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చల్లారిన తరువాత మిక్సీకి వేసుకుందామండి ఈలోపు అదే ఫ్రై ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందువలన రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర చిటపటం మన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలకి చూడండి ఇలా మగ్గుతుంది అప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు మునక్కాయ ముక్కలు వేసుకొని అర స్పూను పసుపు వేసుకొని ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా చేయడం వలన మునక్కాయ ముక్క తినేటప్పుడు చాలా రుచిగా వస్తుందండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఈ మునక్కాయ మొక్కలను ఎలా స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉపయోగించుకోవచ్చో షార్ట్ రూపంలో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి మూత పెట్టి మరొకసారి మగ్గించుకున్న ఈలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ధనియాలు ఎండు కొబ్బరి అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లో వేసి ఇందులోనే నాలుగైదు వలచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు వేసి కొంచెం వాటర్ పోసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తరువాత వీటిని ఇంకొకసారి కలిపి ఇందులో రెండు బాగా పండిన టమోటాలను మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలండి అప్పుడే కూర అనేది మన మనకి గుజ్జు గుజ్జుగా రుచిగా వస్తుంది ఇందులోనే మనం తినే కారాన్ని బట్టి ఒక స్పూన్ కారం వేసుకొని చక్కగా మొత్తం ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థం వేసుకుంటూ కలిపి మూత పెట్టి మగ్గించుకోవడం వలన కూర అనేది చాలా రుచిగా వస్తుంది ఓపిక్గా చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మరొకసారి కలిపి మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మొత్తం వేసి అర గ్లాసు వాటర్ పోసి చక్కగా మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికేటప్పుడే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఒక్కసారి మొత్తం కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఇలా తయారు చేసుకున్నటువంటి కూర వేడి వేడి అన్నంలోకి మరియు చపాతి రోటీ పుల్క అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల వీడియోసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయండి మీరు చూసుకోండి నేను వేరొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ